నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీమతి అరికెపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన ఊహానందం అనే ఒక చక్కటి కుటుంబ కథను విందామండి. ఈ కథ 1970 జ్యోతిలో మాసపత్రికలో ప్రచురింపబడింది సఖులు. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. మీట్ మిస్టర్ జగన్నాథ్. పరిచయాలయ్యాయి. డ్రాయింగ్ రూమ్లో ఉన్నవాళ్ళం ఎనమండుగురమైన జగన్నాథమే అతిగా ఆ మాటకొస్తే పూర్తిగా మాట్లాడుతున్నాడు. మిగిలిన అందరం అతడి మాటలను తప్పనిసరిగా వింటున్నాం. ఎందుకంటే అతడి ఇంకెవరికి పెదివి కదిపే అవకాశం ఇవ్వటం లేదు. వాళ్ళ ఆఫీస్ విషయాలు, సర్వీసులు, మార్కెట్లో పెరిగిపోతున్న ధరలు, ఒకటేమిటి అన్ని విషయాలపై అనర్గళంగా 1 గంట మాట్లాడాడు. ఇంతసేపు మాట్లాడినా అతడి స్వరంలో అలసట లేదు. మొహంలో దరహాసం అలాగే ఉన్నది, దర్పం చెదరకుండా. కానీ వింటున్న వాళ్లే అలసిపోయినట్లు కనపడ్డారు. 2వసారి టీ బిస్కెట్లు, పళ్ళు సర్వ్ చేయాల్సిన బాధ్యత డ్యూటీ నా మీద పడింది. ఆ కారణంగా అక్కడి నుంచి లేచొచ్చే అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ మిస్సెస్ సింగ్ కూడా నాతో లోపలికి వచ్చేసింది. అబ్బా, ఇదెక్కడి బోరు, గొప్ప స్నేహితుడిని పట్టుకొచ్చారు మీ వారు అంది నాతో. నేను నవ్వేశాను. ప్రతి విషయంలోనూ తమకు మంచి నాలెడ్జ్ ఉందనుకోవటం, ఆ విజ్ఞానాన్ని అందరికీ ప్రదర్శించి ఆకర్షిస్తున్నాననుకోవటం కొందరి లక్షణం. అతిగా మాట్లాడుతున్నట్టు వాళ్ళకు తెలియదు పాపం అన్నాను. ఎవరికిట దిక్కుమాలిన అట్రాక్షను, 30లు పైబడి 3 పిల్లల తల్లులం మనం. ఆయన చూస్తే 60కి దగ్గరలో ఉన్నట్టున్నాడు. ఆమె మాటలకు ఉప్పెనలాగా వచ్చింది నవ్వు నాకు. రోజు కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, మనవలు అందరినీ ఇలా బోరెత్తిస్తూ ఉంటాడు కాబోలు. పాపం ఆ పెళ్ళం ఇని ఎలా భరిస్తుందో ఇతని అతి ధోరణి. ఏమో, ఇంతకు భార్య పిల్లలు వగైరా ఉన్నారో లేరో నాకు తెలీదు. ఈరోజే నాకు ప్రథమ పరిచయం అతడితో అన్నాను. ఉంటే వాళ్ళ కర్మ, మనం మాత్రం ఇలాంటి వాగుడుకాయలను చొప్పదంటూ సోదిని భరించలేము. అమ్మో, మీ వారి టేస్టు ఓపిక ఏమిటో నాకు తెలియదు కానీ. ఆమె మరీ అతిగా నిరసించి విమర్శిస్తోన్నదనిపించి నేను మౌనం వహించాను. నేను టీ సరంజామతో మరలా డ్రాయింగ్ రూమ్లోకి అడుగుపెట్టేసరికి వాతావరణం మంచి పట్టులో ఉంది. జగన్నాథ్ తన అనుభవాలేవో వివరిస్తున్నాడు. శ్రోతలందరూ విపరీతంగా నవ్వులు కేరింతల్లో మునిగి తేలుతున్నారు. ఆ మధ్య నేను ఢిల్లీ వెళ్తున్నాను పని మీద. ఎదుటి బెర్తులో అమ్మాయి, 20 స్టూడెంట్లా ఉంది. మంచి నవనాగరిక అలంకరణలో ఉందిలేండి. వింటున్న అందరి వదనాల్లో కుతూహలం కనబడింది. వక్త ఉత్సాహం ఇనుముడించింది. ఒక్కతే ప్రయాణం చేస్తుంది. వినేవారు మరింత కుతూహలంతో ముందుకు వంచారు మెడలు. రైలు కదిలింది. ఆవిడగారు హ్యాండ్ బ్యాగ్ తెరిచి మేకప్ సరిచేసుకుంటుంది. మళ్ళీ పౌడర్ కొట్టింది మొహాన అంగుళం మందాన. బొగ్గలకి రంగు పులిమింది. పేదాలకు రంగు పులుముతూ నా వైపు ఒక చూపు పారేసింది. అందరూ ఆత్రంగా వింటున్నారో లేదో నన్ను చుట్టూ చూసి మరలా ప్రారంభించాడు. నేను అటే చూస్తున్నానని కొంచెమైనా సిగ్గు కూడా లేదు. లిప్స్టిక్ పులుముకుంటూనే, మీరెక్కడికి వెళ్తున్నారు బాబూజీ అని అడిగింది. చూసారా చూసారా ఆ గర్వం. నేను అదిరిపడ్డాననుకోండి. అవటానికి నాకంటే వయసులో కొంచెం చిన్నదే అనుకోండి. కానీ మరీ బాబుగారు, తాతగారు అనాల్సినంత ముసలివాడినా? కుటుంబంలో ఏదో అనుకోని బాధలొచ్చి మనస్తాపాల వల్ల ఇలాగైపోయాను. కానీ పట్టుమని 40 లేవాయే నాకు. చిన్నతనంలోనే పెళ్ళవబట్టే పిల్లలున్నారు. కానీ అసలు ఈ రోజుల్లో అందరూ ఈ వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నది. శ్రోతలంతా విడ్డూరంగా ముఖాలు చూసుకున్నారు. జగన్నాథిది ఏమీ పట్టించుకోకుండా అనర్గళంగా ఉపన్యాసం కొనసాగిస్తూనే ఉన్నాడు. నేనేనా అంత తీసిపోయాను? ఢిల్లీ వరకు వెళ్తున్నాను మాతాజీ. మీరెక్కడికి? అత్తింటి నుండి పుట్టింటికా, లేక పుట్టింటి నుండి అత్తింటికా? ఒక్కరూ ప్రయాణం చేస్తున్నారేం, ఎవరూ తోడు లేకుండా అన్నాను. ఇహ చూడండి, ఆ రంగుల కోటింగ్ మొహం అమావాస్యలాగా మాడిపోయింది. మళ్ళీ నాతో మాట్లాడితే ఒట్టు. మాటలు పూర్తి చేస్తూనే బొళబొళా నవ్వేశాడు. కొద్దిగానైనా శృతి కలపనదే బాగుండదన్నట్లు కొందరు బలవంతంగా నవ్వారు. ఇంత ముసలాడు బొత్తిగా 20 కాలేజీ కుర్రాడిలాగా మాట్లాడుతుంటే అసహ్యంగా లేదు అని గుసగుసలు పోతూ నన్ను మోచెత్త పొడిచింది మిస్సెస్ సింగ్. ఎవరైనా గమనించగలరేమోననే సంకోచంతో నేను సమాధానం ఇవ్వకుండా తాలెత్తకుండా టీలు అందించడంలో నిమగ్నమయ్యాను. హా, టీయా, థ్యాంక్స్. ముఖమంతా నవ్వు పులుముకుని నా చేతి నుండి టీ అందుకున్న జగన్నాథ్
వెంటనే కొద్దిగా రుచి చూశాడు. పర్వాలేదు, కానీ టీ తాగితే నా మిస్సెస్ తయారు చేసిన టీయే తాగాలి. ఆహా, ఆ చేతిలో ఏం అమృతం ఉన్నదో కానీ ఇంకా ఎవరిచ్చిన టీ అంత రుచి రాదండి అన్నట్టు మీరు మిస్సెస్ జగన్నాథ్ను కలుసుకున్నారా ఎప్పుడైనా? అడిగాడు నన్ను సూటిగా. లేదండి, నేను మిమ్మల్ని కలుసుకోవటమే ఇదే ప్రథమం అన్నాను. చాలా విచారం వెలిపుచ్చాడు. వెరీ నైస్ లేడీ, డెఫినెట్లీ యూ విల్ లైక్ హర్, ఐఎమ్ షూర్. ఏం సమాధానం చెప్పాలో తెలియక నేను అలాగే చూడసాగాను. చాలా మంచి పేరున్నదండి నా శ్రీమతికి. మా వీధిలో ఎవరికే సలహా కావాలన్నా మిస్సెస్ జగన్నాథ్ అనుకుంటూ పరిగెత్తుకొస్తారు. వెరీ గుడ్ నేచర్. ఇంతకీ మీరు చూడలేదుగా ఆమెను, రండి మా ఇంటికి. ఇక మీరు అసలు ఆమెను వదలనే వదలరు. వెరీ సింపుల్ లేడీ. మరలా ఏమనుకున్నారు, తానంత అందగత్తె అయినా కూడా గర్వమే లేదు. మిగిలిన వారి విషయమేమో కానీ నేను మాత్రం అదిరిపడ్డాను. ఎంతటి గౌరవ ఆరాధనలు అతడికి భార్య పైన! 10 మంది సమక్షంలో భార్యను పలు విధాల ప్రశంసించగలిగినంత ఆరాధనలో ఆ భర్తున్నాడంటే ఆమె ఎంతటి సౌందర్యవతో! జగన్నాథ్ వాక్పటిమ సాగిపోతూనే ఉన్నది. కానీ తాను సౌందర్యవతినని, తెలివైన దానినని అసలు మా మిస్సెస్కి విరగబాటే లేదనుకోండి. ఈ కాలపు వాళ్లలాగా లిప్స్టిక్లు, హెయిర్ స్టైల్స్ అస్సలు అవసరం లేదు. అవేమిటో ఎరగదనుకోండి, టూ సింపుల్. ఆ మధ్య మా బావమరిది పెళ్లికి ఢిల్లీ వెళ్ళినప్పుడు వాళ్ళ అక్క చెల్లెళ్ళంతా ఎంత బలవంతం చేసినా పెదాల రంగులు కానీ బొగ్గల రంగులు కానీ అస్సలు ముట్టుకోలేదు. విమల మరీ పాతకాలంగానే ఉండిపోయింది, ఏమీ మారలేదు అని కూడా కొందరు ఆశ్చర్యపోయారు. సహజ సౌందర్యవతికి రంగులెందుకులే అన్నారు మరికొందరు. ఈ ఆరాధన గద్యం అసంపూర్తిగానే ఆగిపోయింది నాకు ట్రంకాలు రావటంతో. బ్రేక్ కోసమే చూస్తున్నట్లున్నారు అందరూ. అవకాశం దొరకగానే గబగబా లేచారు. వెళ్తాం, పిల్లల స్కూల్ నుంచి వచ్చే వేళయిందని కొందరు, ఏదో ప్రోగ్రాం ఉందని మరికొందరు సెలవు తీసుకున్నారు. మర్నాడు ఉదయం 11 గంటలకు మిస్సెస్ సింగ్ ఫోన్ చేసింది. నిన్న మేమంతా పారిపోయాక పాపం ఆ సోదంతా మీరిద్దరే భరించినట్లున్నారు, నవ్వుతూ అంది. సమాధానంగా నేను నవ్వేశాను. తర్వాత ఎంతసేపు జరిగింది పురాణ పఠనం అడిగింది. పురాణమా? అదే భార్యమణి, ఐ మీన్ శ్రీమతి ఆరాధనా కావ్య పఠన. చచ్చా, సరైన పదాలు దొరికి చావటం లేదు అంది మిస్సెస్ సింగ్. 1 గంట సేపు చెప్పాను. బాప్రే, మీ ఇరువురి ఓపికలకు మెచ్చుకు తీరాలి. ఇటువంటి చాటర్ బాక్సులు మీ వారికి అంతిష్టమా? నేనైతే నా టాట్ ఇటువంటి వాళ్ళు స్నేహితులుగా పనికిరారని గారాఖండిగా చెప్పేస్తాను సింగు గారికి అందావిడ. సారీ మిస్సెస్ సింగ్, మీకు తెలుసు నాది అటువంటి స్వభావం కాదని. ఉద్యోగరీత్యా అనేక మంది స్నేహపరిచయాలు ఉండేవారిని ఎలా ఆంక్షలతో బంధించటం అన్నాను. స్నేహాలు బయట వరకే, మన నెత్తి మీదకు ఇళ్ల మీదకు ఎందుకండి బాబు? బైది బై, ఆ విమలా సుందరిని చూడటానికి ఆహ్వానించలేదా మిమ్మల్ని అడిగింది. పీల్చాడండి, వెళ్ళాలి ఒకరోజు, జస్ట్ కర్టసీ కాల్ చెప్పాను. నాకు తెలియక అడుగుతాను, 60 ఏళ్ల వాడిలా ఉన్నాడు. ఎంత లేదన్నా 50 పైన ఉంటుంది కదా భార్య వయసు. ఇంకా అంత అందంగా ఉందంటారా? కొంపదీసి ఏ 2వ పెళ్ళో 3వ పెళ్ళో కుర్ర భార్య కాదు కదా, అందుకే అంత పొగుడుతున్నాడు అనుకుంటాను అంది మిస్సెస్ సింగ్. పాయింటేనండోయ్? పాయింట్ ఏమిటండి, నేనన్నది 100కి 100 పాళ్ళు నిజం కావచ్చు అన్నట్టు మీరు ఆమెను ఒకసారి ఆహ్వానించండి, మేము చూసి తారిస్తాము అంది. అలాగే. ఒక స్నేహితులింటికి వెళ్ళి వస్తూ, ఈ పక్క వీధిలోనే జగన్నాథం ఇల్లు, వెళ్దామా అన్నారు మా వారు. సరేనన్నాను. ఇల్లు తేలిగ్గానే తెలుసుకున్నాము. ఇద్దరిని అడిగితే ఇద్దరు కూడా వెంటనే, ఓ ఆ జగన్నాథ్ గారా అని నవ్వుతూ వెంటనే ఓ ఇంటిని చూపించారు. నిజంగా బాగా పరపతి ఉన్నవాడే కాబోలు, అడగ్గానే చెప్పారు. ఇల్లు చిన్నది, పూర్వకాలపుది, అటు ఇటు గదులు వేసి పెంచుతున్నట్లున్నారు. ముంగిట ఖాళీ స్థలము, వరండా అన్నీ గలీజ్గా ఉన్నాయి. ఇంటి తలుపులు మూసున్నాయి. కాలింగ్ బెల్లు వగైరా ఏమీ కనిపించలేదు. ఎలా పిలవటమా అని సందేహిస్తూ నిలబడ్డాము. రోడ్డుకు 2వ పక్క ఖాళీ స్థలంలో ఇటుకలు, సున్నం, రాళ్ళు గుట్టలు గుట్టలుకున్నాయి. మేస్త్రీలు, కూలీలు అంతా అక్కడే ఉన్నారు, బీడీలు తాగుతూ, కబుర్లు చెప్పుకుంటూ, తాత్కాలికంగా విశ్రాంతి తీసుకుంటున్నట్లున్నారు. పారతో సున్నం తీసి గమేళాలు నింపుతూ కూలీలను త్వరగా లెమ్మని అరుస్తున్న ఆడమనిషి పారక్కడ పారేసి పరుగు వంటి నడకతో వచ్చింది నవ్వుమొహంతో.
జగన్నాథ్ సాబు బయటికి వెళ్లారు, ఇప్పుడు 10 నిమిషాలయ్యింది అంది పైకి ఎగ్గొట్టిన చీర కుచ్చెలు కిందకి లాగుతూ. తైల సంస్కారం లేని దుబ్బుతాలని బరబరా గోకుతూ నిలబడింది. ఇప్పట్లో రారన్నమాటేగా అన్నాను. అంతేగా మరి అంది తలని ఆ సున్నం చేతుల్లోతోనే గోక్కుంటూ. అమ్మా ఆకలే, అన్నం పెట్టు అంటూ వచ్చిన 10 ఏళ్ల పిల్లాడిని కసిరింది కొంతసేపు ఆగమని. మాకు నమస్కారం పెట్టాడా కుర్రాడు, పర్వాలేదు బాగానే నేర్పుతోంది మర్యాదలు అనిపించింది. బయటకు దారితీస్తున్న మమ్మల్ని, కూర్చోండి ఆయన లేకపోతేనే వచ్చేస్తారు, తలుపు తీనా అంది. వద్దు మరొక రోజు వస్తాం అన్నాము. ఏయ్ లెగండిక, ఎంతసేపు పనిలా కూర్చుంటారు అని అరుస్తోంది ఇక్కడి నుండే పనివాళ్లపై. అందరిలోకి కాస్త బాధ్యత గల మనిషి కాబోలు, తాను వాళ్లతో పాటు కూర్చోకపోగా అదిలిస్తోంది పాపం. ఇంతకు ఆయన భార్య లోపలే ఉన్నారేమో, తలుపులకు తాళం లేదు. బయటకొచ్చాక ధర్మ సందేహం వెలుబుచ్చారు ఈయన. ఉంటే మనను ఆమె ఎరగదుగా నడవండి పోదాం అన్నాను ఆ పరిసరాలు కలిగిస్తున్న కంపరంతో. అగ్రశ్రేణి నటీ నటులు నటించిన గొప్ప పేరున్న చిత్రం నడుస్తోంది ఊళ్ళో. ఎవరి నోట విన్నా ఆ చిత్రం గురించి, ముఖ్యంగా అందలి నాయిక వివిధ భంగిమల్లో ఒలికించిన అందాల గురించే. మేము థియేటర్లో సరిగ్గా ప్రవేశిస్తున్న వేళ జగన్నాథ్ బయటకొస్తున్నాడు. ఆప్యాయకరమైన పలకరింపుల అనంతరం, మీరు పిక్చర్ చూసి వస్తున్నారా అని అడిగాము. పర్వాలేదు, ఏం పిక్చర్లు ఇద్దరు ఈ కాలంలోవి. అరే చాలా బాగుందని విన్నాము, మీకు నచ్చలేదు అన్నారు మా వారు. ఈ కాలపు జనానికి ఇంతకంటే టేస్ట్ ఎక్కడ ఏడ్చిందిలేండి. 10 రకాల రంగులు తల నుండి పాదం వరకు పూసుకుని, విగ్గులు పెట్టుకుని, విలువైన గుడ్డలు కట్టి తెచ్చుకుని అందాలేగా ఈ హీరోయిన్లవి. మేకప్ లేకుండా చూడండి అసలు రూపం బయటపడుతుంది. మా విమల చూడండి, మేకప్ అక్కర్లేదు, హెయిర్ స్టైల్ జోలికి పోనే పోదు, సహజ సౌందర్యం అంటే అది అలా ఉండాలి. నేను చిత్తరువ్వలే నిలబడిపోయాను. అంతటి అందాల తారను కూడా తీసుకట్టనిపించేంత అతిలోక సౌందర్యవత ఆమె. నాలో ఉత్కంఠ పెరిగింది. ఏది ఆమె రాలేదు మీతో అడిగాను. వచ్చింది, అదిగో అక్కడెవరితోనో మాట్లాడుతోంది అని దూరంగా దృష్టి సారించి చూపాడు. ఒక జగదేక సుందరిని చూడబోతున్నాననే ఉద్వేగం మనసు నిండగా నా కనులు త్వరితంగా ఆడి తిరిగాయి. కానీ నాకు అక్కడెక్కడ నామమాత్రపు చక్కనిది కూడా కనపడలేదు. ఎక్కువగా ఒకేవైపు ప్రత్యేకించి చూసే అవకాశము లేదు. జనం ఇసుక వేస్తే చాలనట్టుగా ఉన్నారు. మహాసముద్రపు అలల్లాగా తలలు కదలటమే కనిపిస్తోంది, కానీ ఎవరెవరో చూడగల అవకాశమే లేదు. ఈ చిత్రానికి గల ప్రాశస్త్యం అటువంటిది. మరి సెలవు, మరి మరొకసారి కలుసుకుందాం, వేళవుతుంది అంటూ మేమే అతడికి వీడ్కోలు చెప్పి థియేటర్లోకి వెళ్ళిపోయాం. చిత్రాన్ని గురించి ఎన్నో ప్రశంసలు విన్నాను, పుస్తకాల్లో కూడా సద్విమర్శలు చూశాను. నాయకి నాయకులు తమ శక్తినంతా ధారపోసి నటించి చిత్రానికి ప్రాణప్రతిష్ఠ గావించారట. కథలో చక్కటి మలుపులున్నాయట. అయితే ఈ అన్ని విషయాలను విమర్శనాత్మకంగా చూసి ఆస్వాదించి ఆనందించగల అదృష్టం లేకపోయింది నాకు. చిత్రంలోని సుందరి ఒలికించిన హొయలను గమనించగల ప్రశాంతత కూడా లేదు మనసుకు. నేను చూడని సుందరి, జగన్నాథ్ యొక్క ఆరాధ్య సుందరి నా మెదడంతా, నా మనసంతా ఆక్రమించి కూర్చుంది. ఏ సౌందర్య సాధనాలు అవసరం లేని అప్సరస, నడి వయసు కూడా దాటిపోయిన భర్త అహిర్నిశలు ఆ అందాన్ని ఆరాధించటమా? జీవితం ఒక ప్రేమ కావ్యం కావచ్చు. అదే మాట నలుగురం కలిసినప్పుడంటే మిస్సెస్ సింగ్ తేలిగ్గా తీసి పారేసింది. మరీ బడాయి, సౌందర్యవంతులైన భాగస్వాములు ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. అంత మాత్రాన అందరి ఎదుట నా భార్య అందగత్తని, నా భర్త నలకుబేరుడని అందరి ఎదుట పొగుడుకునేవాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. మీ జగన్నాథ్కి ఏమైనా వేపకాయ అంత వెర్రిగానే ఉన్నదేమో అసలు అనేసింది. అందరూ పక్కపక్క నవ్వకుండా ఉండలేకపోయారు. ఆ మాటకొస్తే మనమందరం మాత్రం ఏమాత్రం మేకప్ చేసుకుంటున్నామేంటి, కాస్త స్నో పౌడరు, పొజిషన్కు తగ్గ మంచి దుస్తులు అంతేగా. మహా తన భార్య నీరాడంబరి, మనమంతా విర్రవీగే వాళ్ళమునా, మనము చాలా సింపుల్గానే ఉంటాంగా అన్నది మిస్సెస్ రాధాకృష్ణ. నేను కేవలం శ్రోతగా మిగిలిపోయాను. కానీ వారి మాటలు నాకు సమంజసంగా అనిపించాయి. అంతటి అందగత్త కనుక ఆమెను ఇంట్లో పడేసి తాళం వేసి తనొక్కడే తిరుగుతాడనుకుంటాను బయట, 2-3 సార్లు నాకు బజార్లో అక్కడే కనిపించాడు అన్నది మిస్సెస్ సింగ్. ఆమెకు అందరినీ తేలిగ్గా ఘోరంగా విమర్శించే అలవాటున్నప్పటికీ ఈనాటి విమర్శలు హేతుదూరం కాదనిపించింది. ఎందుకంటే ఆ తర్వాత 3-4 సార్లు మాకు ఒక్కడే కనిపించాడు అతను.
అయితే ప్రతి ఒక్కసారి ఏదో ఒక మాటపై అవలీలగా భార్యామణి ప్రసంగం తీసుకురావటము ఆమె అద్వితీయమైన అందాల రాశి అని, నీరాడంబరి అని శ్లాఘ వచనాలు ఆసువుగా వినిపించటము, ఆ కవితా ప్రవాహం నుండి మేము బలవంతంగా బయటపడి ఏదో ఒక సాకుతో పారిపోవటం జరిగింది. సాధారణంగా ఏ విషయంలోనూ అంతగా కుతూహలము ఆరాటము ఉండని నాలో కూడా ఆ మిస్సెస్ జగన్నాథ్ను తప్పక చూడాలనే ఉత్కంఠ ప్రబలం కాసాగింది. రాను రాను. అయితే ఎప్పుడూ అతడు ఒంటరిగానే కనిపిస్తాడెందుకు? ఇదొక బెహదాళ ప్రశ్నై కూర్చుంది నాకు. స్కూళ్ళు తెరిచారు. స్టేషనరీ సామాన్ కొనటానికి మార్కెట్కి వెళ్ళాము. దుకాణంలో అప్పటికే కొనుగోలు చేయటం అయిపోయినట్లుంది. చాలామంది వెళ్ళిపోతున్నారు. వారిలో జగన్నాథ్ కూడా ఉన్నాడు. మమ్మల్ని చూడనట్లే గబగబా వెళ్ళిపోయాడు. కానీ చూశాడని నాకు బాగా అనుమానం. వెంట 15 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 5 ఏళ్ళు వయసు గల ముగ్గురు పిల్లలతో పాటు ఆనాడు వాళ్ళింటి కట్టడపు పనిలో ఉన్న కార్మికులపై అజమాయిషి చేసిన స్త్రీ కూడా ఉంది. కాస్త మెరుగనిపించే చీరతో, దువ్వుకున్న తలతో. అయితే ఈమె నేను అనుకున్నట్లు పనిపాటల స్త్రీ కాదు, పిల్లలకు ఆయా అన్నమాట. అయితే జగన్నాథ్కు ఆయాను పెట్టుకోగల స్తోమత ఉన్నదా? అతడి భార్య మార్కెట్కు కూడా రానంత ఘోషాస్త్రీయా? లేక ఏదైనా జబ్బుగా ఉందా? అన్నీ పిచ్చి ప్రశ్నలే నా తల్లో. అక్కడి నుండి మేము బట్టల షాపుకు వెళ్ళాము. 2 నిమిషాల తేడాలో జగన్నాథం కూడా అక్కడికే వచ్చాడు. వెంట ఎవరూ లేరు. మమ్మల్ని అప్పుడే చూసినట్లుగా విష్ చేశాడు. ఆ చేత్తోనే మా ఆవిడ కూడా ఒక చక్కటి చీర సెలెక్ట్ చేద్దురు అన్నాడు. నేను చూస్తున్న చీరలను తాను చూస్తూ నాకు బెదురు దడా ప్రారంభమయ్యాయి. ఇతడు మరలా సౌందర్యనంద పఠనం ప్రారంభించడు కదా అని. చక్కటి రంగు నాణ్యత ఉన్నది చూసి తీయండి. ఈ కాలపు వెధవ ఉల్లిపొర చీరలు ఆమెకు గిట్టవు. నేను దుకాణదారుడు కూడా కంగారు పడి అటూ ఇటూ చూశాము. ఎవరితో ఇప్పుడు అనవసరపు తగు వస్తుందోనని. మరీ అటువంటి ఉల్లిపొర చీరలు, దేవత వస్త్రాలు ధరించిన యువతులు, ప్రౌఢులు చాలామంది ఉన్నారు అక్కడ బట్టలు కొనుగోలు చేస్తూ. సేల్స్ గర్ల్స్ కూడా ఉన్నారు. అదృష్టవశాత్తు ఎవ్వరూ విని ఉండలేదు మా మాటలు. చక్కటి రంగు, అందమైన ప్రింటు బార్డరు చూసి తీయండి. చాలా సింపుల్గా ఉండాలి. ఆడంబరాలు, అట్టహాసాలు ఆవిడకి అస్సలు రుచించవు అని హెచ్చరించాడు. వెనకటికి ఓ మహాకాయురాలైన కురూపిణి తన ఫోటో అందంగా నాజుగ్గా ఉండాలని హెచ్చరించింది ఫోటోగ్రాఫర్ని. ఆమె గారి అభిరుచి, శరీర ఛాయ మీకే తెలుసుగా, మీరే సెలెక్ట్ చేయండి అన్నాను. కానీ అతడి మొహం మాడటం చూసి అలా అని ఉండకూడదనిపించింది. ముఖ్యంగా ఎంత ధరలో అనేది అతడు స్పష్టీకరించలేదు. గుట్టలు గుట్టలుగా చీరలు తీయిస్తూ మడత విప్పించి చూస్తూనే ఉన్నాడు. ఇంతలో షోకేస్ వద్దకు వెళ్ళి అందులో నుంచి బొమ్మకు కట్టిన చీరను తదేకంగా చూస్తూ నిలబడ్డాడు. నిజంగానే చాలా బాగుంది ఆ చీర. ఓ అరగంట గడిచింది. అటువంటి చీరలు ఎన్ని రంగులుంటాయి అని చూపమన్నాడు. 600 తక్కువ ఉండదు దాని ఖరీదు. మరి అతడు కోరిన సింప్లిసిటీ లేదే అందులో. అవన్నీ దుకాణం వాళ్ళు ఊరుపుగా చూపించారు. అలా మరొక గంట గడిచింది. చాలా బాగున్నాయి ఈ చీరలు. తీరా కొని తీసుకెళ్తే ఆవిడ మెచ్చుతుందో లేదో. సహజ సౌందర్యం ఉండాలే, కానీ ఏ గుడ్డైతే నేను. భగవాన్, ధోరణి మొదలైంది. ఒక వంక నాకు జాప్యం అయిపోతుంది. ఆఖరుకు అతను ఏమి కొనకుండానే దుకాణంలో నుంచి జారుకున్నాడు. తననే వచ్చి చూసి కొనుక్కోమంటే వినదుగా, మీరు తెండి నచ్చింది అనేస్తుంది. నాతో సమానంగా తిరగాలని కానీ, సమాన హక్కులు చట్టుబండలు అని గంతులేయటం కానీ అసలు రాదండి పాపం మా ఆవిడికి అని చెప్పి మరీ వెళ్ళాడు. మేము వెళ్ళక ముందు నుంచే ఆ దుకాణంలో ఉన్న ఓ నాగరిక ప్రౌఢ అంతా గమనిస్తున్నట్లుంది. కిసుక్కున నవ్వుతూ అనేసింది, అమాయకుడు, సమాన హక్కుల కోసం ఏడవలసిన వాడు తాను కానీ ఆవిడకి. ఆమె గారి పరోక్షంలో కూడా ఇతడు ఆమె గుణగానం చేస్తున్నాడే. ఇక ఆ సమక్షంలో పాదాలు కడుక్కుని ఆ నీళ్లు తాగుతాడేమో. ఎవరో స్నేహితులు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్న సందర్భంలో సాగనంపేందుకు స్టేషన్కి వెళ్ళాము. పరిచిత బృందం అంతా ఉన్నారు. చాలా వరకు హుషారుగా కబుర్లు చెప్తున్న ఒక ఆమె దూరానికి చూస్తూ బాబోయ్ అంది భయంగా. ఏమిటా అని అంతా చూశాము. పెద్ద పెద్ద అంగలతో నడిచొస్తున్న జగన్నాథం కనపడ్డాడు. సోది ప్రారంభిస్తాడు బాబు, పట్టుకుంటే వదలడు అంటూ కొందరు బుక్ స్టాల్ వైపు, కొందరు వెయిటింగ్ రూమ్లోకి, మరికొందరు రెస్టారెంట్లోకి పారిపోయారు. నలుగురు కలిసిన చోట జగన్నాథం విషయం ఒక నవ్వులాట సంగతి అయిపోయింది. నడుమ అందరం పారిపోయినట్లు వెళ్ళిపోతే ఏం బాగుంటుంది, అతడి స్వభావం అతడిది మరి అనుకున్న మేం మాత్రం అలాగే నిలబడి ఉన్నాము. ఎప్పటి ఉత్సాహం ఉన్నట్టు కనపడలేదు జగన్నాథం. చాలా మందకుడిగా పలకరించాడు మమ్మల్ని.
మేము అక్కడున్న కారణం అడిగి తెలుసుకున్నాడు. తాను వచ్చిన వైనం వివరించాడు. ట్రైన్లో ఎవరు వస్తున్నారట, రిసీవ్ చేసుకోవాలి. 5 నిమిషాలు స్తబ్దుగా నిలబడ్డాడు ఎటో చూస్తూ. పూర్వం సెకండ్ కూడా వదలక గలగలా మాట్లాడే అతడు ఇంత మౌనంగా ఉండటం, అనాసక్తిగా నిలబడటం అబ్బురమే. ట్రైను అరైవల్ టైం అడిగొచ్చారెవరో. రైళ్లు వాటిష్ట ప్రకారం వస్తాయి, ట్రాన్స్ఫర్ అయిపోయేవాళ్ళు పోతూనే ఉంటారు. మీరెంతసేపు నిలబడతారు పాపం, అందుకోసమని వెళ్ళండి, వెళ్ళిపోండి అన్నాడు అమిత సానుభూతితో. మేముంటే అతడికేమో ఎందుకో అంత సానుభూతి. 5 నిమిషాలకోసారి అతడు ఆ మాట అంటూనే ఉన్నాడు. నాకు విసుగు చిరాకు కలుగుతున్నాయి, ఇదెక్కడ సతాయింపురా బాబు అని. మీకు రైలు ప్రయాణం ఇష్టమేనా, హఠాత్తుగా అడిగాడు జగన్నాథ్ నన్ను. నేను సమాధానం ఆలోచించుతున్నంతలో అతడే తన అమూల్య అభిప్రాయం నివేదించడం ప్రారంభించాడు. ప్రయాణం చేయటం కూడా ఒక కళ అంటాను నేను. మా ఆవిడ అసలు ఆ కళ తెలిసిన వారిలో అగ్రగణ్యురాలు. గర్వంగా నవ్వాడు. శభాష్, ఈసారి భార్యగారి అందచందాలు కాక ఆవిడ అలవాట్ల వర్ణనకు పూనుకున్నాడనమాట. వెధవ ఫస్ట్ క్లాసులో ప్రయాణాలంటే ఆమెకు అసహ్యం. చక్కగా అందరి మధ్యన మామూలు తరగతిలో సందడిగా ప్రయాణం చేయటమే ఆవిడకి ఇష్టం. అందువలన రకరకాల విషయాలు తెలుస్తాయి కూడా, జ్ఞానము అధికమవుతుంది. వెధవ కూపేలో కూర్చుంటే ఏముంది, మన ఇంట్లో మనం కూర్చున్నట్లేగా. అతడితో వాదించకుండా ప్రతిదానికి ఆమోదం ప్రకటించడం కూడా ఒక కళ్ళేనని గ్రహించిన నేను చచ్చినట్లు అన్నిటికీ ఊ ఊ అని ఊ కొడుతున్నాను. ఇంతెంత లేసి సామాన్లు వేసుకుని ఆర్భాటంగా చేసే ప్రయాణంలో కూడా సుఖం ఉండదు అంటుంది మా విమల. సింపుల్, చాలా సింపుల్గా 1-2 ఐటమ్స్ తీసుకెళ్తుంది అంతే. ధన్యురాలు, ఆమెను బట్టి నువ్వు ధన్యుడివే అని అనాలనిపించిన అనలేకపోయాను. ఇవన్నీ మాట్లాడుతున్నా జగన్నాథంలో ఏదో ఆరాటం కనిపిస్తోంది, అసలు చురుగ్గా లేడు. ట్రైన్ రానే వచ్చింది. వీడ్కోలు, కృతజ్ఞతలు, ఫోటోలు వగైరా తంతులన్నీ ముగిశాయి. అప్పటికి గుర్తించాను నేను జగన్నాథం అతని హడావుడి అక్కడ లోపించినట్లు. అతడు ఫ్రెండ్స్ను రిసీవ్ చేసుకుంటున్నాడు కాబోలు. యథాలాపంగా అటు చూసిన నాకు థర్డ్ క్లాసు స్లీపర్ దగ్గర జగన్నాథం హడావుడిగా సామాన్లు దింపుతూ ఉండటం కనిపించింది. అతడి పిల్లలు బిలబిలా దిగొచ్చి అతడిని చుట్టుముట్టారు. ఆయా కూడా దిగింది పిల్లల తర్వాత. ఓ, అయితే అతడి ఫ్యామిలీ అన్నమాట వస్తున్నవాళ్ళు. జగన్నాథం చెప్పనే లేదు ఎందుచేత. ఇక్కడ స్నేహితులను కూడా వదిలి గబగబా అటు నడిచాను. గోనె మూటలు, పాత గుడ్డల మూటలు, వెదురు తట్టలు, బుట్టలు, బాగా సొట్టలు పడి తుప్పు పట్టిన ఒక రేకు బట్టలు పెట్టా. వెరసి మొత్తం 23 సామాన్లు మరలా మరలా లెక్క పెడుతోంది ఆయా. పిల్లలు మరీ మురికోడుతూ తల్లి ఏమేమి కొనివ్వలేదో, ఏమేమి తిట్టిందో అన్ని వివరాలు గోలగా ఏకరువు పెడుతున్నారు. ఇవన్నీ నా మనసుకు ఎక్కటం లేదు. కంపార్ట్మెంట్ ద్వారంపైనే నా చూపులు నిల్చున్నాయి శ్రీమతి జగన్నాథం రాకకై నిరీక్షించుతూ. మొదటిసారి తాజ్మహల్ను చూడబోయినట్టు ఉంది నా మానసిక స్థితి. ఉద్వేగం, ఆరాటం, ఆవేశం, ఆనందం, అదొక అనిర్వచనీయమైన నిరీక్షణా స్థితి. ఒక అపురూప సౌందర్య రాశిని చూడబోతున్నాను మరి. కానీ ఎంతకు ఆమె రాలేదేం? ఇటు చూశాను, జగన్నాథము, పిల్లలు, ఆయా అందరూ తలో 2 సామాన్లు చేతుల్లో పట్టుకుని నడక సాగిస్తున్నారు. పదండ్రా సైన్యాలు త్వరగా అని హెచ్చరించుతోంది ఆయా చీరకుచ్చుళ్ళు పైకి ఎగదోపి 4 సామాన్లను అవలీలగా మోసేస్తూ. జగన్నాథం గారు, మీ శ్రీమతి గారు రానే లేదా? నేను అడిగాను అతడికి దగ్గరగా అడుగులు వేసి. అంతటి అద్వితీయ సౌందర్య రాశిని చూడాలనుకుంటున్న నా ఆతృత నిరర్ధకం కాగా నా స్వరం నాకే నీరసంగా వినిపించింది. జగన్నాథం నీరసంగా చూశాడు. ఇంతలో ఆయా పెళ్ళుని నవ్వింది నన్ను ఎగతాళిగా చూస్తూ. అయ్యింది, మీరు అందరిలాగే పొరపాటు పడ్డారన్నమాట అంటూ మరీ మరీ పడి పడి నవ్వింది. చేతిలో ఉన్న బరువులను కింద పెట్టి, మీరే కాదు, ఎవ్వరూ అనుకోరు నేను వారి భార్యనని చెప్పనిదే. ఇప్పుడు రైల్లో నాతో ప్రయాణం చేసిన ఆవిడే అలాగే అంటుంది, ఆయన మీ నాన్నగారా అమ్మాయి అని. కాదమ్మా, ఆయన నా పిల్లలకు నాన్నగారు అని నేను అనగానే అదిరిపడిందనుకోండి. ఆవిడే కాదు, ఎవరైనా అలాగే అనుకుంటారండి. ఏం చేస్తాం, ఆయన ముందు మరి నేను చదువుకునే పిల్లలా ఉంటాను, కానీ ఇందరు పిల్లల తల్లిలాగా ఉండనుగా, వస్తాను మరి. జగన్నాథం ఎక్కడా చుట్టుపక్కల లేడు. నా పాదాలు భూమికి అతుక్కుపోయాయి. అంతకంతకు దూరమైపోతున్న మిస్సెస్ జగన్నాథంపై నా చూపులు నిలిచిపోయాయి. శ్రీమతి జగన్నాథం సౌందర్యవత, యవ్వనవత,
ఏ కోణం నుండి పరిశీలించినా నాకు అనిపించడం లేదు. మరి ఏమిటి ఇలా నిలబడిపోయారు, నడవండి, ట్రైన్ కూడా వెళ్ళిపోయింది అని స్నేహితులు హెచ్చరించితే ఈ లోకంలోకి వచ్చాను. నిలబడి నిలబడి నీరసం వచ్చినట్టుంది పాపం అన్నది మిస్సెస్ సింగ్. నా నీరసానికి కారణం ఆవిడకేం తెలుసు. చూడు ఆ నడిచిపోతున్న ముదురాకు పచ్చ చీరామే, నీకేమైనా అందగత్తిగా కనిపిస్తోందా? కనీసం వయసులో అయినా అందంగా ఉండుంటుందంటావా? వెనకబడిపోతున్న పిల్లలను హెచ్చరించడానికి సరిగ్గా అదే సమయంలో జగన్నాథం భార్య మొహం ఇటు తిప్పింది. పరీక్షగా చూసిన మిస్సెస్ సింగ్ నన్ను విస్మయంగా చూసింది. చీ, ఎవరామే అన్నది. వివరాలు చెప్పగల ఓపిక లేదు నాలో, మాట మార్చాను. కానీ ఆ దంపతుల మనస్తత్వాలేమిటో నాకు అర్థం కావటం లేదు. పూర్వం ఒక విధంగా, ఇప్పుడు మరొక విధంగా వాళ్ళు అనునిత్యం నా మెదడులో మెదులుతూనే ఉన్నారు. జగన్నాథం నాతో పరిహాసంగా కానీ అన్నాడా ఆ స్త్రీ తన భార్యని? ఇదే అనుమానం వ్యక్తీకరించాను మాయ వద్ద. డాక్టర్ మాయ నాకు మంచి స్నేహితురాలు. ఒకనాడు మేమిద్దరం మాట్లాడుకుంటున్న తరుణంలో మిస్సెస్ జగన్నాథ్ వచ్చింది జ్వరంగా ఉన్న పిల్లతో. పిల్ల తల్లి ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లున్నారు మురికితనంలో. తైల సంస్కారం ఎరగని తలలు. ఆమె నిష్క్రమించాక డిస్పెన్సరీలో గాలి వాన వెలసినట్టే అనిపించింది. 2 నిమిషాల్లోనే మరలా తిరిగి వచ్చింది. అన్నట్టు, డాక్టర్, పిల్లకు ఇలా జ్వరంగా ఉన్నట్లు మీ సర్టిఫికెట్ కావాలట, ఆ పంతులం అన్నది నిన్న వెళ్తే. మాయ మౌనంగా ఆ పత్రం రాస్తోంది. అన్నట్టు, ఆ పిల్ల మా అమ్మాయి, అనగా నా కూతురే, తెలుసుగా మీకు. నిన్న ఆ పంతులమ్మ మీ చెల్లెలా అని అడిగింది. మరి నేను అంత వయసు ఉన్నట్టు కనిపించనుగా, ఏదో చిన్నతనంలోనే పిల్లలు పుట్టుకొచ్చారు. కానీ కాగితం తీసుకుని వెళ్ళిపోయింది మిస్సెస్ జగన్నాథ్. ఈ ధోరణి అలవాటేనన్నట్లు మాయ చిరునవ్వు నవ్వింది. నేను ఆశ్చర్యంగా చూశాను మాయ వంక. ఈ ఒక వింత స్వభావాలు అంది చిరునవ్వుతో. మీకు వీళ్ళు బాగా తెలుసా అడిగాను. ఆ తాము అందంగా మిసమిసలాడుతూ అందరినీ ఆకర్షించలేకపోతున్నామనే న్యూనత, వయసుతో వచ్చే మార్పులను దర్పంగా ఆహ్వానించలేని పిరిగితనం కొందరిని ఇలా హాస్యాస్పదంగా మాట్లాడేటట్టు చేస్తుంది అంది మాయ. జగన్నాథ్ కూడా అర్ధోక్తులు ఆపేశాను. ఆ భార్యాభర్తలిద్దరూ కూడా ఒకే జబ్బుతో పీడించబడుతున్నారు దురదృష్టవశాత్తు. జబ్బా? అవును, ఇదొక మానసికమైన జబ్బు. చాలా అందంగా ఉండాలనే తీవ్రమైన కోరిక ఉండుంటుంది. కానీ ఇది బజార్లో దొరికే వస్తువు కాదు. పోని జీవిత భాగస్వామి అయినా అతి సౌందర్యమూర్తి కావాలని అనుకునుంటారు. ఆ ఆశ కూడా తీరక అదొక రకమైన మానసిక చింతనతో అనునిత్యం బాధపడతారు. నలుగురు తమ కురూపాలను చూసి నవ్వుకుంటున్నారేమోనన్న దిగులు నిత్యం ఉంటుంది. దీనికి తోడు వయసు తెచ్చే మార్పుల్ని ఇటువంటి వారు దర్పంగా ఆహ్వానించలేక మరింత కురింగిపోతారు. తామే అందంగా మెరిసిపోతూ నిత్య యవనంతో మిసమిసలాడుతూ ఉంటే ఎలా ఉంటుందోననే ఊహల్లో జీవిస్తారు. ఫలితంగా ఇలా పదుగురిలో నవ్వులు పాలవుతారు. ఇప్పుడు జగన్నాథం కానీ అతడి భార్య కానీ కనిపిస్తే నాకు చీకాకు కలగదు. మనసు సానుభూతితో నిండిపోతుంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మీ, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.